హల్లెలూయా. తెల్లవారిందండి, సూర్యోదయాన్ని చూశారా? సూర్యుడు ఉదయించేటప్పుడు ఉన్న అందమైన ఆ యొక్క దృశ్యాన్ని మీరు చూస్తే, అనంతమైన దేవుడు ఎంత గొప్ప అద్భుతంగా ఈ సృష్టిని చేశాడో. తెల్లవారుతుండగా ఆ ఎర్రటి చంద్రుడు పైకి లేస్తు సూర్యుడు పైకి లేస్తున్నప్పుడు ఎంత చక్కగా ఫ్రెష్గా ఉంటుందో మీరు గమనిస్తే. అందుకేనండి పూర్వకాలం చెప్పేవాళ్ళు సూర్య నమస్కారాలు చేయమని. అదేదో భక్తి ఆచారం అనుకుంటారేమో, కానీ ఉదయపు సూర్యుని వెలుగు మనకి ఎంతో ఆరోగ్యాన్ని, మన మైండ్కి కూడా ఫ్రెష్నెస్ని ఇస్తుందని సైంటిఫికల్గా కూడా నిరూపించారు. డి విటమిన్ లోపం పోవాలంటే సూర్యుని ఉదయమును ఉదయించే సూర్యుడు మఠమజానం కాదు. మరి ఈ రోజుల్లో చాలామంది గదులకే పరిమితమైపోయి, ఏసీ రూములకే పరిమితమైపోయి, సరైన వెంటిలేషన్ లేనటువంటి ఆఫీసర్స్లో, స్కూల్స్లో, ఇళ్లల్లో ఉంటాం మూలాన ఒకలాగా మనసంతా కూడా సంకుచితమైపోవటం గమనిస్తున్నాం. కనీసం ఫ్రెష్గా ఉదయకాలాన మీరు మంచి ఆరోగ్యంగా మంచి గాలిని పీల్చుకొని కాస్త వ్యాయామం చేస్తే దినమంతటిలో దేవుని కృప ఉంటుంది. శరీరానికి ఆ వ్యాయామం ఎంత అవసరమో, అలాగే మన ఆధ్యాత్మిక జీవితానికి దేవుని వాక్య ధ్యానం అంతకంటే ఎంతో శ్రేష్టమైనది. ఈ శరీర సంబంధమైన వ్యాయామం ఈ శరీరం ఉన్నంత వరకే పనికొస్తుంది, కానీ మన ఆధ్యాత్మికమైనటువంటి వ్యాయామం అనేది వ్యక్తిగతంగా ప్రార్థించుకోవటం, మోకరించడం, బైబిల్ చదవటం, ధ్యానించటం, వీటి వలన కలిగే ఫలితం యుగయుగములకు మనకుంటుంది. సరే, రెండు ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. ప్రతిరోజు నాయన నిన్ను స్తుతించే భాగ్యం మాకు దయచేయి. నీ వాక్యాన్ని ధ్యానించి దినచర్యను ప్రారంభించటకు సహాయించే క్రీస్తునామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. తిమోతికి రాసిన రెండవ పత్రిక 1:12 చదువుతున్నానండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణి నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ లోకంలో నాకు కొన్ని శ్రమలున్నాయి, కానీ కొన్ని పోరాటాలున్నాయి, కొన్ని కొరతలున్నాయి, కానీ ఆపదలు ఉన్నాయి, కానీ ప్రమాదాలు జరుగుతున్నాయి, అనారోగ్యాలు కలుగుతున్నాయి, కానీ నేను నమ్మిన వాణిని నేను ఎరుగుదును. ఎవరిని నమ్మావు? యేసు ప్రభువుని నమ్మానంటున్నాడు పౌలు. మనం వైద్యుల్ని నమ్ముతున్నామా, లేక మన పక్షంలో వాదాడే వకీళ్ళను, అడ్వకేట్ను నమ్ముతున్నామా, మన స్నేహితుల్ని నమ్ముతున్నామా? నమ్మి అప్పచెప్పేస్తున్నాం మన యొక్క విషయాలన్నీ వాళ్ళకి తెలియజేస్తున్నాం, చివరికి నట్టెట్లు ముంచేస్తున్నాం. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదండి, కానీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుడిని నమ్ముకున్న వారు ఎప్పుడూ తమ జీవితంలో నష్టపోరు. కానీ మనుషులను నమ్మటం సులభం అనిపిస్తుంది మనకి, కనబడుతున్నారు కనుక, కళ్ళెదురుగుండు ఉన్నారు కనుక, తీయటి మాటలు మాట్లాడుతున్నారు కనుక నమ్మేస్తున్నాం. కానీ మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభువును నమ్మటానికి రుజువులు అడుగుతున్నాం, ఎన్నోసార్లు తటపటాయిస్తున్నాం. ఒక్కసారి మనం రక్షించబడిన తర్వాత మన బ్రతుకులో నేర్చుకోవాలి, యేసు ప్రభువును నమ్ముకున్నాను అంటే సరిపోదండి. నీవు నమ్మిన ప్రభువు ఎంత గొప్పవాడో నువ్వు ఎరిగి
నీ జీవితాన్ని, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ భవిష్యత్తును, నీ బ్రతుకును, నీ సమస్తం ఆయనకు అప్పగిస్తే మేలే గాని మనకు కీడు జరగదని, నమ్మదగిన దేవుడు మనల్ని దీవిస్తాడు కానీ విడిచిపెట్టడని మనం విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాం. పౌలు రకరకాల పోరాటాలు ఎదుర్కొంటున్నప్పటికీ ఈ పోరాటాలు ఎన్నున్నా కూడా ఇవి నా మేలు కొరకు మలిచే దేవుడున్నాడు, నా ప్రభువు నాకు తోడున్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. నా ఆత్మను దేవునికి అప్పగించాను, నా జీవితాన్ని దేవునికి అప్పగించాను, నన్ను నేను దేవునికి అప్పగించుకున్నాను. ఆ దినము వరకు, ఏ దినము? ఆయన రాకడ దినము వరకు కాపాడతాడు. ఆ దినము వరకు, నేను మరణించి ఆయన రాజ్యము చేరే రోజు వరకు నన్ను ఆయన కాపాడతాడు, అంతం వరకు నన్ను ఆయన కాపాడతాడు అని నేను రూఢిగా నమ్ముచున్నాను. నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు, నీకు తోడై ఉంటానన్న దేవుడు, నీవు ఆయనకు అప్పగించిన దానిని కాపాడగలిగిన సమర్థుడైన దేవుడు నిన్ను విడువడు. ఎంతమంది మీ జీవితాలను దేవునికి అప్పగించారు? ఎంతమంది మీ సమస్తమును ప్రభు చేతుల్లో పెట్టి, ప్రభువా నువ్వే దిక్కు, నీవే నాకు మార్గం, నీవే నాకు సమాధానం, నీవే నా సహాయకుడు అని పూర్ణ హృదయంతో విశ్వసిస్తున్నారు? అలా విశ్వసించి చూడండి, అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. కొన్ని విఫలతలు కలిగిన, కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కలిగిన, ప్రభువుకి అప్పగించినా నాకెందుకు ఈ కష్టం వచ్చిందనే భయము దిగులు రావడానికి అవకాశం ఉన్నా, నీవు నమ్మిన ప్రభువును రూఢిగా నమ్మితే నీకు మేలే కానీ కీడు జరగదు. ఇదే తిమోతికి రాసిన పత్రికలో చివరి అధ్యాయంలో పౌలు రెండవ పత్రికలో చివరి అధ్యాయంలో పౌలు మరొక మాట అంటున్నాడు చూడండి, 5:17 ఆయన ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడి తిని. దేవుని కొరకు బ్రతకాలని ఆశించిన వారిని సాతాను శోధిస్తాడు. ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుచున్న సాతాను దేవుని వాడుకునే వారిని, దేవునికి కావలసిన వారిని వెనక్కి లాగాలని, బలహీనపరచాలని వాడు తంత్రగాడిగా, మోసగాడిగా, రకరకాలుగా మనల్ని శోధిస్తాడు. ఆ శోధనలో శోధన జయించిన వాడు ధన్యుడు అందుకే అన్నట్టు. శోధన వచ్చినప్పుడు శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తున్నాడని నమ్మాలి మనం. నా పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది కనుక అది నెరవేరే వరకు నన్ను ఎవ్వడు, ఏ నరుడు నన్ను ముట్టలేడు, ఏ సాతాను నన్ను ముట్టలేడు. అది విశ్వాసం. నేను అనేకులకు సువార్తను పూర్ణంగా ప్రకటించాలని, అన్యజనులు అనేకులకు వినిపించాలని దేవుని ప్రణాళికలో ఉంది కనుక దేవుడు నన్ను అర్ధాంతరంగా ఆయన ప్రణాళిక నెరవేరకుండా నన్ను ఊడ్చిపెట్టడం. వింటున్నారా ఈ ఉదయకాల సమయంలో? మీరు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచి దేవునికి కలిగి ఉన్న ప్రణాళికలు మీ బ్రతుకులో ఎదిగితే అవి నీ పట్ల నెరవేరే వరకు దేవుడు నీకు తోడై ఉంటాడు. అర్ధాంతరంగా నీ ఒక తల్లిగా నీ బిడ్డలను విడిచి మరణించటం లేక తప్పుదారి పట్టడం అనే దేవుని ప్రణాళికలో లేదు కదా. ఒక తండ్రిగా నీ బాధ్యతలు నెరవేర్చకుండా నీకు విపత్తులు కలగటం అనేది దేవుని అనుమతి కాదు కదా. ఎన్ని పోరాటాలు, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ దేవుని ప్రణాళికలు నీ పట్ల నెరవేరుతాయి అని నమ్మితే అద్భుతం చూస్తాం.
నా ద్వారా దేవుడు సువార్తను పరిపూర్ణంగా ప్రకటించాలని ఆశించాడు. అన్యజనులు అనేకులు వినాలని దేవుడు నియమించాడు. కాబట్టి ఎన్నోసార్లు సాతానుడు పొంచి ఉండి వాడు సింహంలాగా నా మీద పడ్డప్పటికీ ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహపు నోటి నుండి తప్పించబడితేనే. దానియేలు గుర్తొస్తున్నాడా? ఎవరైనా ఏ దేవునికైనా 30 రోజుల వరకు ప్రార్థిస్తే వారిని సింహాల గుహలో వేస్తామని రాజు ప్రకటన చేసినప్పుడు భయపడలేదు దానియేలు. నా తల్లి గర్భంలోనే నన్ను ఏర్పరచుకున్నారు దేవుడు. నన్ను ఇంతవరకు బలపరిచి అనేక రాజులకు ఆశీర్వాదకరంగా చేసిన దేవుడు ఇశ్రాయేలు జనాంగం పక్కన పక్షముగా విజ్ఞాపన చేయాలని నన్ను కోరుకున్న దేవుడు నన్ను విడిచిపెట్టడు అన్న విశ్వాసంతోనే ప్రార్థన మానలేదు, రాజు ప్రకటనలకు భయపడలేదు, ఆ శోధనకు లొంగలేదు. సింహాల గుహలో పడేశారు దానియేలుని. ఏమైంది? సింహాలను దేవుడు సింహముల నోళ్ళను మోయించాడు. ఎస్, ఎవడిని మింగుదునా అని తిరుగుచున్న సాతాను, గర్జించుచు తిరుగుచున్న సాతాను నోటి నుండి నిన్ను కూడా తప్పించాలని ఆశిస్తున్నాడు. నా పని అయిపోయింది, ఇంకా నేను దేవుని కొరకు బ్రతకలేను, నేను పాపంలో పడిపోయాను, లేక నేను శోధనలో పడిపోయాను, నేను తప్పు చేశాను, నేనేమీ చేయలేకపోతున్నాను దేవుని కొరకు నేను నిరుత్సాహంతో ఉన్నావేమో, నాకున్న కష్టాలు, నాకన్న ఆర్థిక ఇబ్బందులు, నాకున్న శరీర బలహీనతలు, నేను దేవుని కొరకు ఏమి చేయలేకపోతున్నాను, నా బాధ్యతలు నెరవేర్చలేకపోతున్నాను, కృంగిపోతూ ఉన్నావేమో, ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడుతున్నాడు. ప్రభు నీ పక్షంలో నిలిచి, నీ పక్కన నిలిచి, నీ భుజము తట్టి నిన్ను బలపరచాలని, నిన్ను స్వస్థపరచాలని, నీ మీదకు వస్తున్న దుష్ట శక్తులను, దురాత్మ శక్తులను తరిమి తరిమి కొట్టడానికి ఆయన అక్కున నిన్ను చేర్చుకొని ఆయన సాక్షిగా, ఆయన నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా చేయాలని దేవుడు ఆశిస్తూ ఊరికే కృంగిపోకండి. ప్రతి చిన్నదానికి ఒక విఫలత కలిగిందని ఇంకింతేనని ఆగిపోకండి. మళ్ళీ ప్రయత్నించండి. మన మిస్టేక్స్లో నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చండి. మన ఫెయిల్యూర్స్ని మన స్టెప్పింగ్ స్టూల్స్గా చేసుకుంటే ఉన్నతమైన స్థానానికి, ఆధ్యాత్మికమైన విషయాలలో ప్రభువును మహిమపరిచే స్థానానికి మనం వెళ్ళగలుగుతాం. 18వ వచనం కూడా చదువుతున్నాను అండి. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి, నాట్ ఓన్లీ సింహపు నోటి నుండే కాదు, ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పిస్తున్నాడు. దుష్టుడండి మనల్ని మింగటం అంటే అక్కడ అర్థం ఏంటంటే వాడు మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తాడు. మన భక్తిని పాడు చేయడానికి, చేసుకోవడానికి వాడు మనల్ని ప్రేరేపిస్తాడు. దుష్కార్యాలు చేయటం ద్వారా మన సాక్ష్యాన్ని పాడు చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. చూడండి, చాలామంది మంచిగానే ఉంటారు, కానీ వారికి కోపం వచ్చినప్పుడు, కోపం రెచ్చగొడుతున్నప్పుడు, బాగా విసికిచ్చి 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 రెచ్చగొడుతున్నప్పుడు వారి నోట్లో నుంచి దూషణ వాక్యాలు వస్తాయి. మోషే అంతటి దైవజనుని చూసుకోండి, ఇశ్రాయేలు జనాంగాన్ని విసికించిన దాన్ని బట్టి కాని మాట పలికాడు, దానికి ఎంతో నష్టపోయాడు, అయినా దేవుడు విడిచిపెట్టలేదు. కాని మాట పలికాడని అక్కడే మోషేను శిక్షించలేదు, ఎందుకంటే మోషే ఇశ్రాయేలు జనాంగాన్ని కానాను దేశానికి నడిపించాలి అని దేవుని ప్రణాళికలో ఉంది. కాబట్టి వెంటనే ఆ శిక్ష ఆ యొక్క మోషే మీదకు రాలేదు. ఆ దుష్కార్యమును కూడా దేవుడు అతన్ని తప్పించాడు, అతన్ని నడిపించాడు. పాపంలో పడకుండా మనం ఉండలేమండి. పాపము నుండి తప్పించగలిగిన ప్రభు మీద ఆధారపడ్డప్పుడే శోధన జయించగలుగుతాం. శోధన పాపం కాదు, శోధనలో కృంగిపోవటం, శోధనకు బలైపోవటం పాపం. శోధన జయించాడు యోసేపు, శోధన జయించాడు. శోధనలు ఈ లోకంలో మనకి మేలుకరంగా ఉంటాయి. శోధన సహించువాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్ని శోధనలండి మాకు, అన్ని శ్రమలండి మంచిది మీ విశ్వాసం దృఢపరచడానికి,
మీరు ఆధ్యాత్మికంగా బలపడటానికి శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలనే ఎరువు మనకు ఎంతో అవసరమై ఉందండి. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చునట్లు నన్ను రక్షించును. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి పరలోక రాజ్యమునకు చేర్చునట్లు నన్ను రక్షించును. ఒక్కసారి క్రీస్తు రక్తములో కడగబడిన మనల్ని దేవుడు విడువడండి. పడినా లేవనెత్తుతాడు, కృంగినా లేవనెత్తుతాడు, నీ శోధనలో నీకు జయమిస్తాడు. హల్లెలూయా. ఇది పౌలు ఒక్కడికే కాదండి, నువ్వు నేను కూడా చెప్పుకోవచ్చు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను, మీ పేరు పెట్టుకోండి అక్కడ, తప్పించి తన పరలోక రాజ్యము చేర్చున్నట్లు నన్ను రక్షించాను. నేను చాలాసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు నా పేరు పెట్టుకుంటాను అక్కడ. ఏంటంటే ప్రభు ప్రతి దుష్కార్యము నుండి జయపాల్ను తప్పించి తన పరలోక రాజ్యము చేర్చున్నట్లు జయపాల్ను రక్షించను. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన రక్షణ యుగ యుగములు తరతరములు ఉండేది. ఆ పరలోక రాజ్యము యుగ యుగములు తరతరములు ఉండేది. మనం తాత్కాలికమైన శ్రమలు, బాధలు, నష్టములు చూసుకొని కృంగిపోతున్నాం కానీ దేవునికి నీ పట్ల ఆయన రాజ్యములు యుగములు తరతరములు ఉండే భాగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఆశిస్తున్నాడు. కృంగిపోవద్దు. నమ్మిన ప్రభువును విడిచిపెట్టకండి. నీవు నమ్మిన ప్రభువు ఎంత గొప్పవాడో నువ్వు ఎరగాలి. నేను చెప్తా కాదు, నువ్వు ఎరగాలి అనుభవపూర్వకంగా. నన్ను విడువడు ప్రభు అన్న విశ్వాసంతో సాగితే ఏ కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ, ఎటువంటి శోధనలు పోరాటములు ఉన్నప్పటికీ మన ప్రభు మన పక్కన నుంచి సాతాన్ని నోటి నుండి మనల్ని తప్పించడానికి, దుష్కార్యములలో పాపములో పడకుండా మనల్ని కాపాడటానికి మన ప్రభు సమర్థుడిగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి అనుదిన ధ్యానంలో ఏకీవిస్తున్నారో అట్టి వారిని దర్శించము. మా జీవితాల పట్ల నీకు గొప్ప ప్రణాళికలు ఉండవని, అందుకే ప్రతిదినము లైవ్లో నీ మాటలు విన్నట్లుగా మమ్మల్ని సమకూరుస్తున్నావని గుర్తించడానికి సహాయం చేయము. నిన్నెరగని వారెందరూ ఈ లోకంలో ఉండగా నీ గొప్పతనాన్ని, నీ ప్రేమను, నీ సిలువ యాగాన్ని గుర్తించగలిగిన కృపను మాకు ఇచ్చినందుకు వందనములు. మిమ్మల్ని నమ్మిన దేవుడు సర్వాధికారుడి, పాప విమోచకుడని, సజీవుడని విశ్వసించుటకు నీ రాజ్యంలో యుగ యుగములు తరతరములు జీవించినట్లుగా మమ్మల్ని విడవకుండా నీ రాజ్య వారసులుగా చేసుకుంటామని నమ్ముటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ అనుదర ధ్యానములు ఏకీవించిన మనందరికీ నీ తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ధైర్యంగా ఉండండి. మీకోసం ప్రార్థన చేయాలంటే 9540414 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ను వాట్సాప్ ద్వారా పంపించండి. మీ పక్షాలు ప్రార్థన చేయడం మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. రోజు చెప్తున్నాం కదా, డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ పేరు ఊరు కామెంట్ సెక్షన్లో వచ్చి టైప్ చేయండి. రోజు చెత్తమైతే మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనందాకా.